ఉచిత విద్యుత్ పథకం అమలుకి సంబంధించి కీలక అప్డేట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నలుభై రోజులు దాటింది ఇన్నాళ్లు కొత్త ప్రభుత్వం కదా అని టైం ఇచ్చిన ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఉచిత విద్యుత్ సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే పేదలకు రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది తీరా అధికారంలోకి వచ్చాక ఖజానాలో మనీ లేదని పదే పదే చెబుతోంది అందుకే కొంతకాలం వేచి చూసిన ప్రజలు ఇంకా అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మరింత సీరియస్ అవ్వకుండా ఉండేలా ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టింది